నమ్మదగిన సమాచారం మేరకు పటాన్చెరు పట్టణంలోని శ్రీరామ్ నగర్ కాలనీలో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించి 345 గ్రాముల గంజాయిని సీజ్ చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలోని శ్రీరామ్ నగర్ కాలనీలో నివాసం ఉండే రాజ్ కుమార్ ఇంట్లో నిన్న రాత్రి నమ్మదగిన సమాచారం మేరకు ఎక్సైజ్ సిఐ సీతారామరెడ్డి ఆధ్వర్యంలో వారి సిబ్బందితో దాడులు నిర్వహించి 15 గ్రాముల 23 ప్యాకెట్లు 345 గ్రాముల ఎండు గంజాయిని ఒక ద్విచక్ర వాహనం ఒక మొబైల్ ఫోన్ ని సీజ్ చేసి నిందితుని అరెస్టు చేసి రిమాండ్కి తరలించారు. నిన్న సాయంత్రం మాకు వచ్చిన నమ్మదగిన సమాచారం మేరకు అక్రమంగా గంజాయి అమ్ముతున్నారని తెలిసింది. ఆ యొక్క సమాచారం మేరకు మేము శ్రీరామ్ నగర్ కాలనీనందు దాడులు నిర్వహించి అక్కడ రాజు కుమార్ అనే వ్యక్తిని పట్టుకొని అతని యొక్క వాహనమునందు హోండా వాహనమునందు డిక్కీనందు 23 గాంజాయి ప్యాకెట్లు దొరికినాయి. అవి ఒక్కొక్కటి 15 గ్రాముల పరిమాణంలో ఉన్నాయి. వాటితో పాటు ఒక సెల్ ఫోను అతన్ని అరెస్ట్ చేసి అరెస్ట్ చేయడం అనేది ఆ యొక్క గాంజాయిని సీజ్ చేయడం అనేది విలువ వాటి యొక్క విలువ సుమారుగా గాంజాయిది స్కూటర్ కలిపి ఒక 60,000 ఉంటుంది సుమారుగా. ఈ యొక్క దాడులలో మా సిఐ గారు సీతారామరెడ్డి సార్ గారు మరియు హెడ్ కానిస్టేబుల్ ఎల్లయ్య హెడ్ కానిస్టేబుల్ యాదయ్య సిబ్బంది మల్లేశము యజ్ఞికాచారి గంగలక్ష్మి షాజాను తదితరులు పాల్గొన్నారు. వాటిపైన రెగ్యులర్గా తనిఖీలు నిర్వహిస్తూ మేము వాటిని కూడా పట్టుకోవడం జరుగుతుంది. ఇంతకుముందు కూడా మేము గౌతమ్ నగర్ కాలనీలో ఇంతకుముందు కూడా గత 1 మంత్ బ్యాక్ కూడా కేసులు చేసినాము. మళ్ళీ రీసెంట్గా ఇక్కడ పద్మావతి వెంకటేశ్వర దగ్గర కూడా పట్టుకోవడం జరిగినది. రెగ్యులర్గా దాడుల నుంచి వీటిని కట్టుదిట్టంగా కంట్రోల్ చేస్తామని విన్నవించుకుంటున్నాం.